హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మనకి మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎలక్షన్స్కి మనకు 15 ఫిబ్రవరి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇద్దామనుకుంటున్నాను. సో ఏం లేదండి, మనకి నగర పంచాయత్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అనేది చూసారంటే మనకి ఆల్రెడీ ఇది కొత్త నోటిఫికేషన్ అయితే కాదండి. మనకి మార్చ్ 2020లో జరగాల్సిన ఎలక్షన్స్ కోవిడ్ కారణంగా మనకి లేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చింది. సో మనకిప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ విజయనగరం, ఏలూరు, మచిలీపట్నము, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. సో ఇవన్నీ మనకు మున్సిపల్ కార్పొరేషన్స్ అండి. సో 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అండ్ 75 నగర పంచాయత్స్ ఆర్ మున్సిపాలిటీస్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ అంతా ఎప్పటికి కంప్లీట్ అవుతుందంటే 14 మార్చ్ 2021కి కంప్లీట్ అవుతుంది. సో 14 మార్చ్ 2021కి కంప్లీట్ అయితే 15కంతా మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయండి. సో మనకు చూసిన మనకి చిత్తూరు డిస్టిక్ చూసినట్లయితే మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కడప, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల అండ్ శ్రీకాకుళం చూసినట్లయితే ఇచ్చాపురం, పాలస, పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం చూసినట్లయితే బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, విశాఖపట్నం చూసినట్లయితే నర్సీపట్నము, యలమంచిలి, అమల, ఈస్ట్ గోదావరి చూసినట్లయితే రెండే ఉన్నాయండి. విశాఖపట్నంలో రెండు మున్సిపాలిటీస్కే ఎన్నికలు జరుగుతున్నాయి, నర్సీపట్నం ఒకటి, యలమంచిలి ఒకటి. అండ్ విజయనగరం చూసినట్లయితే 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి అండ్ ఈస్ట్ గోదావరి చూసినట్లయితే మనకి చాలా ఎక్కువ ఉన్నాయండి మున్సిపాలిటీస్ అనేవి. ఈస్ట్ గోదావరి, అనంతపూర్లో ఎక్కువ మున్సిపాలిటీస్ అనేవి ఉన్నాయి మనకి. అండ్ గుంటూరులో కూడా తక్కువే ఉన్నాయి, కృష్ణాలో, వెస్ట్ గోదావరిలో కూడా తక్కువే ఉన్నాయి. సో మనకి ఈస్ట్ గోదావరి అన్నిటికంటే తక్కువ ఉండేదైతే మనకు నాకు తెలిసి విశాఖపట్నము, రెండే రెండు ఉన్నాయి. సో ఇదండి మనకి. సో మనకి సో 15 మార్చ్ వరకు మనకు నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. అండ్ 15 మార్చ్ తర్వాత కూడా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్స్ ఒకటి జరుగుతున్నాయి కాబట్టి మనకి, సో మనకి ఎప్పుడే నోటిఫికేషన్ అనేది రావు, ఎటువంటి నోటిఫికేషన్స్ రావో ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అన్నీ అయిపోయేంత వరకు. సో చూడండి, ఇప్పుడు మనకి ఇంకా ఏదైనా అప్డేట్ ఉందంటే నేను ఖచ్చితంగా వెంటనే పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.